బ్లాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తపేట, తెనాలి లిమిటెడ్. ఖాళీ స్థలాలు, స్థిరాస్తి తనఖాపై సులభ వాయిదా పద్ధతిలో రుణ సౌకర్యం, బంగారు ఆభరణాల తనఖా మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం, సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ రోజున జనసేన పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేయడానికి ఈ రోజున జనసేన పార్టీ పిఎస్సీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారు వస్తున్నారు. ఈ కార్యక్రమంలో అనేక మంది అభిమానులు, అట్లాగే జనసేన కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా వచ్చున్నారు. వీరంతా కూడా మరి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనోహర్ గారు రాబోతున్నారు. మనోహర్ గారు వచ్చిన తర్వాత జెండా ఆవిష్కరణ ఉంటుంది. జెండా ఆవిష్కరణ తర్వాత మరి స్వీట్స్ కూడా పంచడం జరుగుతుంది. ఈ కార్యక్రమం లోపల జరుగుతుంది. ఒకసారి మనోహర్ గారు వచ్చారు, లోపలికి వెళ్ళి ఈ కార్యక్రమం అంతా కూడా వీక్షిస్తూ ప్రజలకు చూపిద్దామండి. గణతంత్ర దినోత్సవ సందర్భంగా మన దేశ ప్రజలకి, ప్రత్యేకంగా తెనాలి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి, రాష్ట్ర ప్రజలకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఇటువంటి పండుగ రోజు జాతికి మరొకసారి మనం అంకితమై ఏ విధంగా పెద్దలు త్యాగం చేసి కష్టపడి ఆ రోజు స్వాతంత్రం మనకి తీసుకొచ్చారో దాన్ని ఖచ్చితంగా మనందరం గుర్తు చేసుకొని రాజకీయాల్లో ఏమాత్రం అహంకారం లేకుండా ఈ డబ్బు బలాన్ని తగ్గించి స్వార్థం లేకుండా ప్రజల కోసం అంకితమై పనిచేసే విధంగా మన పెద్దలు ఎంతో కష్టపడి అంబేద్కర్ గారి నాయకత్వంలో ఒక చక్కటి రాజ్యాంగం తీసుకొచ్చిన రోజు ఇది. ఆ రాజ్యాంగం స్ఫూర్తితోటి మనం వేసే ప్రతి అడుగులో, మనం పరిపాలించే ప్రతి అంశంలో ఆ రాజ్యాంగాన్ని మనం ఆధారం చేసుకుని ముందుకెళ్తూ ఉంటాం. పేదరిక నిర్మూలన, సమాజంలో ప్రతి ఒక్కరికి సమానంగా చూడడం, వాళ్ళకి గుర్తింపు ఇవ్వడం, వాళ్ళని ప్రోత్సహించడం, ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం, ఇది ఒక బాధ్యతగా మనం తీసుకోవాలి. కేవలం రాజకీయాల్లో వచ్చిన పదవుల్ని, ప్రభుత్వంలో మనం వాటిని వాళ్ళ స్వార్థాల కోసమే కాకుండా ప్రత్యేకంగా వాళ్ళు ఆలోచించాల్సింది, నాయకులందరూ కూడా
మన ప్రాంత అభివృద్ధి, మన ప్రజల కోసం శ్రేయస్సు కలిగే విధంగా, రైతాంగానికి ధైర్యం ఇచ్చే విధంగా, ప్రోత్సహించే విధంగా, మహిళలకి భద్రత కల్పించే విధంగా, అన్నిటికన్నా ముఖ్యం సమాజంలో అందరూ కూడా అందరికీ సమానంగా మన అవకాశాలు కల్పించి అందరి అభివృద్ధి జరిగే విధంగా ప్రయత్నం చేస్తేనే ఈరోజు మనం నిజమైన ఆ గుర్తింపు తీసుకురాగలుగుతాం గణతంత్ర దినోత్సవ సందర్భంగా. సో మనస్ఫూర్తిగా జనసేన పార్టీ కార్యాలయంలో తెనాలిలో ఈరోజు నాయకులందరితో కలిసి ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ఆ మహానుభావుల స్ఫూర్తిని గుర్తు చేసుకునే కాకుండా మరొక్కసారి మన ప్రాంతానికి అంకితమై ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక మెరుగైన పరిపాలన, అభివృద్ధి, ఎవరిని అడిగినా కూడా ఈ రోజున పాపంలో ఎదురు చూసేది ఒక మార్పు కోసం. ఆ మార్పు దేనికోసం అంటే వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపే విధంగా, ఆశాజనకంగా ఉండే విధంగా వాళ్ళు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉంటాం. ఆ మార్పు తీసుకొచ్చే విధంగా మేమందరం కూడా మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి ఇంకా మెరుగైన పరిపాలన అందించే విధంగా ముందుకెళ్తాం. థ్యాంక్ యూ. కాగా మెగాస్టార్ చిరంజీవికి, అలాగే భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి పద్మవిభూషణ్ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు జనసేన పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. ఈ సందర్భంగా పలువురికి స్వీట్స్ పంపిణీ చేశారు. దేశానికి వీరు చేసిన సేవలను కొనియాడారు. తెలుగు ప్రజలు గర్వపడే విధంగా ఈ రోజున చిరంజీవి గారికి పద్మవిభూషణ్ ఇవ్వడం అందరినీ కూడా ఎంతో ఉత్సాహం, ఆనందంతో ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాష్ట్రంలో, దేశంలో, అంతర్జాతీయ స్థాయిలో ఆయన కష్టపడి ఎదిగిన తీరు అందరికీ స్ఫూర్తిదాయకం. ప్రజల కోసం నిరంతరం ఆలోచించే వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి. ఆయనకి దేశ ప్రభుత్వం ఈ విధంగా గుర్తింపు ఇవ్వడం అనేది నిజంగా మనందరం కూడా గర్వపడాలి. మనస్ఫూర్తిగా తెనాలి నియోజకవర్గంలో ఉన్న మన ఆర్కే సెంటర్ చిరంజీవి అభిమానులు ఈరోజు చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు, తెనాలి నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎక్కడున్నా కూడా చాలామంది అభిమానులు ఉన్నారు ఆయనకి దేశవ్యాప్తంగా. ప్రతి ఒక్కరి తరఫున కేంద్ర ప్రభుత్వానికి, ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా తెలుగు ప్రజల్లో గర్వపడాల్సిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. ఆయన కూడా జాతీయ స్థాయిలో ఉన్నత స్థాయికి ఎదిగి ఉపరాష్ట్రపతిగా ఒక చక్కటి పదవిని ఆయన అలంకరించడం కాకుండా ప్రపంచంలో అనేక సమస్యలపైన అవగాహన తెచ్చుకొని రైతాంగం కోసం
ప్రతి పట్టణంలో ఒక మార్పు తీసుకురావాలని ఆయన తీసుకొచ్చిన స్మార్ట్ సిటీస్ని మనం గుర్తించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో మనస్ఫూర్తిగా ఈరోజున వెంకయ్యనాయుడు గారికి అభినందించి జనసేన పార్టీ తరఫున మరొకసారి చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా ఏదో గొప్ప సందర్భంగా మేము భావిస్తున్నాం, ప్రతి ఒక్కరం గర్వపడుతున్నాం. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితోటి చిరంజీవి గారిని వారి కుటుంబాన్ని ఈ కేంద్ర ప్రభుత్వం ఇదే విధంగా ఆశీర్వదిస్తుందని మనస్ఫూర్తిగా కోరుతున్నాం.